విషయాన్ని బట్టి, పదాన్ని బట్టి మన హ్యాండ్ మూమెంట్ అనేది ఆటోమేటిక్ గా మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మన చేతులు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి మన చేతులు. మన విషయాన్ని తగ్గట్టుగా, మన మన మాటని తగ్గట్టుగా మన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, అలాగే హ్యాండ్ మూమెంట్ కూడా ఉండాలి. ఎప్పుడు మన హ్యాండ్ ఇలా కింద పెట్టుకుని, మనం జోబులో చేయబెట్టుకుని, మనం ఇలా నెట్ పైన చేయబెట్టుకుని అస్సలు మనం చేయకూడదు. అప్పుడు అసలు మనం చేయకూడదు. ఒక స్పీకర్ గా మనం కాన్ఫిడెంట్ గా కరెక్ట్ గా మనం చెప్పాల్సిన విషయాన్ని మనం మన హ్యాండ్ మూమెంట్ ద్వారా చెప్పడానికే ప్రయత్నం. అసలు అసలు ఎప్పుడు ఖాళీ కూడా ఉందా హ్యాండ్? మనం చెప్పే విషయాన్ని బట్టి ఆటోమేటిక్ గా మూవ్ అవుతూ ఉంటాయి. అలా మనం మన మనసులోని భావాలని మనము చేతుల ద్వారా మన అలా ప్రయత్నం చేయాలి. అలా హ్యాండ్ మూమెంట్ ద్వారా మనం ప్రతి ఒక్క విషయం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎగ్జాంపుల్ గా మనం కొన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఇందాక యాక్చువల్గా నేను సార్ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, చాలా సంతోషంగా అనిపించింది. ఇందాక రాజన్న కూడా ఇంతకుముందు చెప్పాను, చాలా సంతోషంగా మీ గ్రూప్ లో అసలు చాలా సంతోషం యాక్టివ్ గా వింటున్నారు సార్ అని చాలా సంతోషంగా ఉందని నేను ఎన్నోసార్లు చెప్పాను, అలాగే మీరు కూడా చెప్తున్నాను. కానీ కొంతమంది ఫీడ్బ్యాక్ ఎవరు పెట్టలేదండి, నాకు మాత్రం చాలా బాధగా ఉంది. నాకు ఫీడ్బ్యాక్ మాత్రం చాలా అని పెట్టేసారు. అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నేను ఇప్పుడు ఇందాక చెప్పిందంతా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో భాగంగా నేను చెప్పాను. ఎలా ఉంది ఇప్పుడు మనం చెప్పే విషయాన్ని, ఎలా ఉంది ఎప్పుడు చాలా సంతోషంగా ఉంది అన్నప్పుడు ముఖంలో చిరునవ్వు కనిపించిందా, బాధగా ఉందన్నప్పుడు ఫేస్లో బాధ. అలా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, అది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. హ్యాండ్ మూమెంట్ ద్వారా కొన్ని ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, కొన్ని మనం షేప్స్ ఇలా షేప్స్ చెప్పొచ్చు, ఏదైనా స్క్వేర్ చెప్పొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పాను వీడియో వచ్చింది, అన్మ్యూట్ వచ్చింది అని అంటే కాలేదని చెప్పాను, కాలేదని చెప్పాను. తర్వాత వచ్చిన తర్వాత వచ్చింది మేడం అని చెప్పాను. అలా హ్యాండ్ మూమెంట్స్తో మనం ఫోన్ మాట్లాడుతున్నాడు అని, బాగుంది అని, ఇలా కొన్ని విషయాలు మనం నెంబర్ 1.1, 0.2, ఇలా మనం హ్యాండ్ మూమెంట్ ద్వారా మనం ఎన్నో ఎన్నో అనేది ఎన్నో విషయాలు మనం సందర్భానికి తగ్గట్టుగా మనం ఉదాహరణగా మనం చెప్పుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మూమెంట్ మనం ఇలా చేసుకోవాలి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు కూడా చెప్పాను కదా, ఫేస్ ఎప్పుడు కూడా స్మైల్ ఉండాలి, మన ఫేస్లో ఎప్పుడు కూడా స్మైల్ ఉండాలి. ప్రతిసారి మనం వచ్చిన మొదటి నుంచి చివరి వరకు కూడా మన ముఖంలో స్మైల్ అనేది ఉండాలి. స్మైల్ ద్వారా మనం చెప్పాల్సిన విషయాన్ని బట్టి స్మైల్ ఉంటే ఎలా ఉంటుందంటే, ఆడియన్స్ అనేది నవరసాలు, ఒక స్పీకర్గా నవరసాలు మనం చూపించగలగాలి. ఎందుకు సార్ నవరసాలు ఉంటే మేము సినిమాలో ఎలా వెళ్ళిపోయే వాళ్ళం కదా సార్ అనుకోవచ్చు. కానీ సినిమాల్లో పోవాలన్నా, ఒక విలన్ కావాలన్నా, ఒక హీరో కావాలన్నా కూడా నవరసాలు అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందరూ చేయగలుగుతారు, అది పెద్ద అసలు సమస్య కాదు, అందరూ చేయగలుగుతారు. కానీ మనం ఇక్కడ బాడీ లాంగ్వేజ్లో మనం చెప్పాల్సిన సబ్జెక్ట్ని, ఎందుకంటే ఆడియన్స్ గ్రహించగలుగుతారు కొన్ని కొన్ని విషయాలని, నవరసాలు ఒక 5-6 రసాలు గుర్తించగలుగుతారు ఆడియన్స్. మనం చెప్పిన విషయాన్ని ఆటోమేటిక్గా గుర్తించగలుగుతారు. నేను ఇందాక చెప్పాను మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉందన్న, అదే మనం ఎవరైనా కలిసినప్పుడు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందని మనం ఇలా వస్తాం అన్నప్పుడు మన మన మూమెంట్ బట్టి అర్థం మామూలుగా ఇలా చేయించి మిమ్మల్ని కలవడం చాలా ఆనందం. ఇలా అన్నాం అనుకోండి, అక్కడ ఏమైపోతుంది? ఇలా చెప్తున్న ఒకటి అసలు ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు, ఆనందంగా ఉందంటున్నాడు కానీ ముఖం చూస్తే ఎట్లనో కనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది అని గ్రహిస్తారు. గ్రహిస్తారా లేదా? అలా అనేది మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఒకసారి నేను ఇక్కడ ట్రై చేస్తాను స్క్రీన్ ఆప్షన్, స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ లేదు, ఒకవేళ ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకుంటే నేను 2-3 ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాను. స్మైల్ అనేది అని చూపించాను, అలాగే బాధ, బాధ ఇస్తుంది. మీరందరూ ఎవరు ఇవన్నీ చేయట్లేదని నాకు చాలా బాధిస్తుంది. తర్వాత భయం, తర్వాత కోపం, ఇలా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేది మన మన ఫేస్ ద్వారా మనం చూపించగలగాలి. చూపిస్తేనే ఆడియన్స్ అర్థం చేసుకోగలుగుతారు, ఆల్రెడీ వాళ్ళు గ్రహించగలుగుతారు, ఒక 5-6 రసాలు అనేది గ్రహించగలుగుతారు. అది మనం గమనించి మనం చెప్పాల్సిన సబ్జెక్ట్లో చెప్పాల్సిన విషయంలో మనం ఇలా ఇవన్నీ చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా నేను కొన్ని ఎగ్జాంపుల్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ చేస్తాను, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా కొన్ని ఎగ్జాంపుల్ చేస్తాను, అక్కడ మీరు గ్రహించండి, నాకు చెప్పండి. అలాగే మనం ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పుకున్నాం, అలాగే స్పీచ్ ఎంత పర్సెంటేజ్ అని చెప్పుకున్నాం, బాడీ లాంగ్వేజ్ 55% అని చెప్పుకున్నాం. అలాగే తర్వాత వచ్చేసి 38% వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా ఉదాహరణగా నేనే చెప్తాను, నేనే ఎగ్జాంపుల్. నేను ఒక కంపెనీ ఏదో వర్క్ చేద్దామని ఒక మార్కెటింగ్ సంబంధించిన కంపెనీకి నేను వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇచ్చినప్పుడు నేను
ఒక 10 మంది, నేను ఇంతమంది అన్నట్టు ఒక 10 మంది ఒకరొకరు రకరకాలుగా ఎవరికి ఎవరికి తెలిసిన విషయం ఎవరికి సంబంధించింది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారన్నమాట. 10 మంది చెప్పారు. అందులో ఒక అతను చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే, మీరు చేసే పనిలో నిజాయితీ ఉండి నీతిగా నిజాయితీగా ఎదుటి వాళ్ళకి సహాయపడే విధంగా ఉండి వాళ్ళకి మేలు చేస్తూ మీరు మేలు చేసుకుంటే మీకు సంపాదిస్తే తప్పేమైనా ఉందా అని ఒక మాట అన్నాడు. ఎదుటి వాళ్ళకు మేలు చేసుకుంటూ మీరు మేలు పొందితే తప్పు లేదు, అటువంటి సంపాదించాలని మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అన్నట్టుగా ఆ మాట మాట్లాడు. ఆ వాయిస్ అతను చెప్పిన ఎక్స్ప్రెషన్ నాకు ఎంతో ఆకట్టుకున్నాయి. అతని ఎక్స్ప్రెషన్స్, అతని వాయిస్ మాడ్యులేషన్ అతని ద్వారా చెప్తుంటే నేను ఎంతో ఆకట్టుకుంది నాకు. నేను దానికి అసలు రెడీ అయిపోయాను. నేను అసలు అది చేయడానికి, ఆ మార్కెటింగ్, ఆ బిజినెస్ చేయడానికి రెడీ అయిపోయాను నేను. తర్వాత ఇదే విషయాన్ని, దానికి సంబంధించిన విషయాన్ని 10 మంది చెప్పారు. అక్కడ ఒక అతను చెప్పి ఇంకొక అతను ఏం చెప్పాడంటే, మీకు ఎంత గోల్ ఎంత ఉందని అడిగారు. మామూలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా గోల్ చెప్పారు. అయితే అతను ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఇప్పుడు మీకు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 30 లక్షల గోల్ ఉంది, అది ఎన్ని సంవత్సరాలు కావాలనుకుంటున్నారు అంటే ఒక 10 సంవత్సరాల్లో కావాలనుకుంటున్నారు. 10 సంవత్సరాల్లో కావాలనుకున్నప్పుడు మీరు సంవత్సరానికి 3 లక్షలు ఎక్కువ సంపాదించాలి. మీరు సంపాదించేది ఎంత, దానికి మీరు 3 లక్షలు ఎక్కువ సంపాదించాలంటే దానికి ఏం చేయాలి, ఎలా సంపాదించాలి? మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు సంపాదిస్తున్నారు నెలకి, దానికి ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఆ ఖర్చులు లెక్క చూస్తే అసలు సంపాదనకి ఖర్చు లేక అసలు పొందడం లేదు. చాలా ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గర ఉంది. యాక్చువల్గా ఇతను చెప్పాల్సిన, ఇతను చెప్పాడు, ఎంతో విషయం చెప్పాడు, ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఇక్కడ. కానీ మాత్రం నన్ను ఆకట్టుకుంది మాత్రం అతను చెప్పిన వాయిస్ మాడ్యులేషన్, అతను చెప్పిన ఎక్స్ప్రెషన్స్ ద్వారా నేను నాకు అదే ఆకట్టుకుంది. నాకు ఇతను చెప్పి ఎంత చెప్పింది కూడా నేను అర్థం చేసుకోలేదు. తర్వాత నాకు అర్థమైంది, నేను లెక్క చేసుకుంటే ఇంటికి వెళ్ళి కూర్చొని లెక్క చేసి అప్పుడు నాకు అర్థమైంది నా సంపాదనకి అసలు నా ఖర్చులు ఏంది అని అసలు అర్థం కాలేదు. అప్పుడు నేను నాకు తెలిసింది. అంటే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఆ ఎక్స్ప్రెషన్ వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరి పైన ప్రభావం చూపిస్తుందని మనం గుర్తించుకోవాలన్నమాట. ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా మనం ఆల్రెడీ నిన్న మనం కొన్ని సెషన్లో చూసింటాం, కాకపోతే నేను నాకు తెలిసిన కొన్ని 2-3 విషయాలు నేను చెప్తాను. ఇది ఎలా బేస్ అవుతుందంటే, మన పిచ్, వాల్యూమ్, టోన్, ఈ 3 ద్వారా వాయిస్ మాడ్యులేషన్ అనేది బేస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పిచ్ అంటే మామూలుగా కొంతమందికి ఎలా ఉంటుందంటే మెల్లిగా మాట్లాడతారు. వాళ్ళు ఎంత చెప్పినా అసలు మనకు వినిపించదు. వాడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మన పక్కన ఉంటే మనకు వినిపించదు. మళ్ళీ మనం ఇలా భుజం తట్టి అరే ఏంది విన్నావా అంటే కానీ అప్పటి వరకు మనం వినలేదు. అప్పుడు మనకు తెలియదు వాడు మాట్లాడినట్టుగా. అలా ఉంటుంది కొంతమంది. కొంతమంది ఎలా ఉంటుందంటే వాడు చిన్నగా చెప్పినా కూడా గట్టిగా వినిపిస్తుంది, చాలా బాగా వినిపిస్తుంది, చాలా స్పీడ్ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది మనకు. వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది అలా మనం చెప్పాల్సింది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటున్నాను, నేను ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటున్నాను అంటే ఇక్కడ మనం తేడా చూసినాం కదా. అలా ఆ పిచ్ అనేది, లో పిచ్, హై పిచ్ అనేది మనం మన కంఠం ద్వారా చేయడం అనేది ఇందులో ఒక భాగం అన్నమాట. అలాగే వాల్యూమ్ మనం ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వ్యక్తికి ఎలాగైతే వినిపించాలో లాస్ట్ సీట్లో కూర్చున్న వ్యక్తికి కూడా అలాగే వినిపించేలాగా మన వాల్యూమ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. మన మైక్ ద్వారా మనం ఫస్టే గమనించుకోవాలి. మనం అక్కడ వినపడుతుందా లేదా, ఫస్ట్ వరకు వినపడుతుందా లేదా అనేది, ఫస్ట్ ఎక్కువ వినపడుతుందా అక్కడ వినిపిస్తలేదా అనేది కూడా మనం గ్రహించుకోవాలి. సాధారణంగా ఎలా చేయాలంటే, అసలు మనం మొత్తం హాల్ మొత్తం తిరుగుతూ వెళ్తే చెప్తే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ఒకే దగ్గర నిల్చుని ఒకటే వ్యక్తిని ఒకే సైడ్ కూర్చుని చెప్తే కూడా వెనకాల కూడా చాలామంది వినరన్నమాట. అలాంటప్పుడు మనం మొత్తం తిరిగి ప్రతి ఒక్క ఆడియన్స్ దగ్గర, ప్రతి ఒక్క టేబుల్, ప్రతి ఒక్క చైర్ దగ్గర మనం వెళ్ళేలాగా ప్రయత్నం చేసి కనుక మనం చెప్తూ ఉంటే కూడా అది ఒక ప్రభావవంతంగా ఉంటుంది. అరే ఇతను చూడండి, అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ వినపడేలాగా మన అందరి దగ్గరకు వచ్చి చెప్తున్నాడని అలా గ్రహిస్తారు, మన మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా అలర్ట్గా ఉంటారు. అదే ఇక్కడ కూడా వస్తాడు, ఇక్కడ కూడా చెప్తాడు, మన మధ్య మధ్యలో క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు. వేస్తుంటే కూడా అరే మనల్ని ఏమైనా క్వశ్చన్ అడుగుతాడు, మన దగ్గరికి కూడా వస్తున్నాడు అన్నట్టు ఒక అలర్ట్నెస్ అనేది వస్తుంది. వాళ్ళు మనం చెప్పే విషయాన్ని గ్రహిస్తారు. మనం ఎంతో చెప్పాలంటే మనం ఏదో మోటివేట్ చేసి వాళ్ళని, ఇప్పుడు నాకైతే జనరల్గా స్టూడెంట్కి ఎన్నో మంచి విషయాలు చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ ఒక మంచి మార్గంలో నడిపించాలని నాకు ఎప్పటికీ నాకు ఉంటుంది. నా మనసులో బలమైన కోరిక అది ఎప్పటికీ ఉంటుంది. నాకు ఎక్కడైనా అవకాశం వస్తే నేను ఎంత మంచిగా చెప్పాలని, వాళ్ళకి ఏ విషయాలు చెప్తే వాళ్ళు మోటివేట్ అవుతారు, వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత ఇంట్రెస్ట్కి ఉండేలాగా వాళ్ళు వినేలాగా చెప్పాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాను. అలాగే మనం ఎప్పుడు ఉండాలి కానీ మన అందరికి అర్థమయ్యే విధంగా మనం ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం గమనించి చెప్తున్నారు. అలా మళ్ళా మన వాల్యూమ్ అనేది కూడా మనం అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా చూసుకుంటేనే వెనకాల వాళ్ళకి వినపడుతుంది, లేదంటే ముందు వాళ్ళకి వినపడుతుంది, వెనకాల వినపడదంటే అది అర్థం లేకుండా పోతుంది అన్నమాట. మనం చెప్పాల్సింది విజయవంతం అనేది అక్కడ మనకి లోపిస్తుంది. అలాగే టోన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో టోన్ కూడా చాలా ముఖ్యమైనటువంటి భాగం. టోన్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎఫెక్టివ్
పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటున్నాను అంటే ఇక్కడ చూడండి, పబ్లిక్ దగ్గర నేను హైలైట్ చేశాను, నేను అది ఆ టోన్ అనేది పెంచాను అక్కడ. మళ్ళీ ఇంకోటి చెప్తాను ఎగ్జాంపుల్, నేను ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటున్నాను అని చూడండి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటున్నాను అని అక్కడ నేను ఏం చేశాను అంటే టోన్ పెంచాను నేను అక్కడ. అలాగే నేను ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటున్నాను అంటే చూడండి, ఎఫెక్టివ్ దగ్గర నేను టోన్ పెంచాను. ఇలా మనం పదాలను బట్టి మనం పెంచుకుంటూ కనుక మనం కరెక్ట్ ఎక్కడైతే ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ ఎత్తు పలకాలి మనం అనేది, లో హై అనేది మనం గమనించి మనం చెప్పాల్సిన పద్యం ద్వారా కానివ్వండి, పాటల ద్వారా కానివ్వండి, అలా కనుక మనం కరెక్ట్ ఈ వాయిస్ మాడ్యులేషన్ కలిపి కనుక మనం చెప్తే ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రహించడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగా ప్రతి ఒక్కరు వాళ్ళ మనసుకి హత్తుకుపోయేలాగా ఉంటుంది అనమాట. అది అప్పుడే వాళ్ళు గ్రహించి మనం చెప్పింది వినగలుగుతారు. అప్పుడు మనం వాళ్ళ మనసులో వాళ్ళ గుండెలు ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉంటాం. ఒక 100 1000లో కూడా మనం ఒకళ్ళం ఇలా ఫలానా వ్యక్తి వస్తున్నాడు అంటే అరే చాలా బాగా వండర్ఫుల్ అయితే ఎంత బాగా చెప్తారంటే అని చెప్పి మనం చెప్పేది వినడానికి వాళ్ళు ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు. మనకంటే ముందు వచ్చి నిలిచింది మనం ఎప్పుడు చెప్తామని చూస్తున్నారు. లేదంటే అరే ఇతను ఎప్పుడు ఎప్పుడు వచ్చింది రా వచ్చి ఎప్పుడు పోతాడా అన్నట్టుగా ఉండొద్దు. అసలు అరే ఈయన వచ్చిండు తొందరగా ఏదో మాట్లాడించి ఏదో క్యాబ్ బుక్ చేసి పంపించేసిన రా అన్నట్టుగా ఉండదు.